బేసిక్ అలంకరించిన మా కనకూర గ్రామ పెద్దలు సచివ ప్యాక్ విలీనమైన తర్వాత సచివ ప్యాక్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ వలేక వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా మాజీ సర్పంచ్ మా మంచి ఆత్మీయులు శ్రీ కెలపల్లి సుందర్రావు గారికి, మనకి ఎంతో సుపరిచితులు మా వైద్య కుటుంబ మిత్రులు, చిలకలూరు పేటలో కొన్ని వేల మందికి ఆరోగ్య భాగ్యాన్ని కలిగించిన ప్రముఖ వైద్య నిపుణులు శ్రీ గట్టు రంగారావు గారికి, వారి శ్రీమతి గారికి, ఇక్కడికి వచ్చిన కనిపౌర గ్రామ పెద్దలందరికీ, అలాగే దివ్యాంగ మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు నా నమస్కారం. వాక్ ఫౌండేషన్ స్థాపించి దాదాపు 2 డికేడ్స్ అయింది. అయితే వాక్ ఫౌండేషన్ అని పేరు పెట్టి దీన్ని ఒక సంస్థ రూపం తీసుకొచ్చి దీని ద్వారా ఎంతోమంది వికలాంగులకి కాళ్ళు చేతులు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేయడానికి వాక్ ఫౌండేషన్ ఒక సంస్థగా 2006లో ఉద్భవించింది. ఎంతోమంది మిత్రులు, వైద్య మిత్రులు మాకు సహకరించి ఆర్గనైజేషన్ దినదినంగా ప్రవర్తమానంగా జరిగేటట్లుగా చూసి, అభివృద్ధి చెందేట్లు చూసారు వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా మరి ఎక్కడున్నా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సంస్థ డెవలప్ అవ్వాలంటే ఎంతమంది చేయూతనిస్తే కానీ అది డెవలప్ అవ్వదు. అయితే దివ్యాంగులు, వృద్ధులు ఈ సొసైటీలో మార్జినలైజ్డ్ పీపుల్గా ఉంటున్నారు. వాళ్ళకి ఎవరొకరు చేయూతనిస్తే వాళ్ళకి ఇంక్లూజన్ ప్రాసెస్ జరగదు ఈ సొసైటీలో అనే ఉద్దేశంతో మేము ఈ వాక్ ఫౌండేషన్ అంటే నడకకు పునాది, వారికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయడం కోసం ఈ సంస్థను స్థాపించాము. ఈ రెండింటిలో భాగంగా ఒకటి వాక్ ఫౌండేషన్ ద్వారా మొబిలిటీ అప్లయన్సెస్, ఎందుకంటే ఆర్థోపెడిక్ సర్జన్గా నేను మా స్లోగనే మొబిలిటీ ఈజ్ లైఫ్ అంటే మనిషి డైనమిక్గా తను తిరుగుతూ తన పని తాను చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ సొసైటీలో ఒక భాగమైతే సొసైటీ అభివృద్ధి